ఇప్పుడు అందరం గుర్తు పెట్టాల్సిన కొన్ని పాయింట్స్ అది ముందు జాగ్రత్త చర్యలు దాంట్లో ఈ ఎవరు కూడా ఇట్లా డొమెస్టిక్ మేడ్ జాబ్ కోసం ఎస్పెషల్లీ గల్ఫ్ కంట్రీస్ కి వెళ్ళాలని అనుకుంటున్నారు వాళ్ళు ఈ ఆథరైజ్డ్ ఏజెంట్ రిక్రూటింగ్ ఏజెంట్ అంటారు దానికి ఆథరైజ్ రిక్రూటింగ్ ఏజెంట్ ది ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఆ ఆఫీస్ ఉంటుంది ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్ ఆఫీస్ మన హైదరాబాద్ లో గృహకల్ప భవన్ నంపల్లి మన హ్యూమన్ రైట్ కమిషన్ స్టేట్ ఆఫీస్ ఉంది ఆ ఆఫీస్ బిల్డింగ్ ముందు బిల్డింగ్ లో ఈ ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్ అనే ఆఫీస్ ఉంది ఆ ఆఫీస్ కొన్ని ఏజెంట్స్ ని మన తెలంగాణ రాష్ట్రంలో ఆథరైజ్డ్ ఏజెంట్స్ గా గుర్తించారు సో మనకు ఓన్లీ ఆథరైజ్డ్ ఏజెంట్స్ ద్వారా ఈ ఇలాంటి వర్క్ పర్మిట్ తీసుకొని వర్క్ వీసా తీసుకొని ఏ దేశానికి మీరు వెళ్ళాలనుకున్నారో ఆ దేశానికి ఈ ఇంటి పని కోసం మీరు వెళ్ళచ్చు ఓన్లీ ఆథరైజ్డ్ ఏజెంట్స్ ద్వారా యూ షుడ్ గో టు ద ఫారిన్ కంట్రీ ఈ అన్ఆథరైజ్డ్ ఏజెంట్స్ ఇప్పుడు ఈ కడప వాళ్ళు ఉన్నారు పెద్ద గ్యాంగ్ ఇదే ఇలాంటి అన్ఆథరైజ్డ్ ఏజెంట్స్ ద్వారా మీరు ఈ విజిట్ వీసా మీద వెళ్తే అక్కడ మళ్ళా విజిట్ వీసా ఇప్పుడు 30 డేస్ వీసా ఉంది ఖతర్ కిది మన వీసా చూస్తే ఒకటి 30 రోజులు వీసా 30 రోజుల తర్వాత మళ్ళీ ఏం పరిస్థితి అక్కడ మళ్ళా రావడానికి డబ్బు లేదు రిటర్న్ టికెట్ లేవు ఇన్సూరెన్స్ లేవు సో ఏం చేస్తారు అక్కడ జైలు పక్క జైలు పంపిస్తారు అక్కడ చాలా మంది మీకు తెలుసు ఎంత ప్రాబ్లం అవుతున్నాయి చాలా మంది సో ఓన్లీ ఆథరైజ్ ఏజెంట్స్ ద్వారా అక్కడ వెళ్ళాలా ఆథరైజ్ ఏజెంట్ ద్వారా వెళ్తే ఇన్సూరెన్స్ ఉంటుంది రిటర్న్ టికెట్ ఉంటుంది ఈ రెండు పక్క గ్యారంటీ ఉంటుంది సో ఈ ఆథరైజ్ ఏజెంట్స్ అని వెబ్సైట్ ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్ ఆఫీస్ అని వెబ్సైట్ ఉంది వెబ్సైట్ లో మొత్తం అడ్రసెస్ ఉన్నాయి పేరు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ ఏజెంట్ ఆథరైజ్ ఏజెంట్ ఓన్లీ ఆథరైజ్ ఏజెంట్ ద్వారా పీపుల్ షుడ్ గో రెండో ఈ వర్క్ వీసా మీద వెళ్ళాలా వర్క్ పర్మిట్ మీద వెళ్ళాలా విజిట్ వీసా మీద నో వన్ షుడ్ గో ఆన్ విజిట్ వీసా అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారు ఈ ఏజ్ లో కొన్ని కరెక్షన్ చేస్తున్నారు ఏజ్ కరెక్షన్ ఎందుకు చేస్తారు అంటే ఈ డొమెస్టిక్ మేడ్ జాబ్ కోసం ఎవరు గల్ఫ్ కంట్రీస్ కి వెళ్తున్నారు అప్పుడు ఈ పాస్పోర్ట్ లో ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్ అని ఒక స్టాంప్ ఉంటుంది ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్ ఈసీఎన్ఆర్ అని అంటారు దానికి 30 సంవత్సరాల వయసు మినిమం కావాలా ఈ ఈసీఎన్ఆర్ స్టాంప్ కోసం సో ఈ 30 సంవత్సరాల వయసు ఎవరికి లేదు వారు ఏజ్ మ్యానిపులేషన్ చేస్తారు కొన్ని ఏజెంట్స్ లో ఈ దొంగ బర్త్ డేట్ సర్టిఫికెట్ తయారు చేసి నోటరీ అఫిడవిట్ చేసి ఇలాంటి ఈ పాస్పోర్ట్ లో ఆ ఏజ్ మ్యానిపులేషన్ చేయడం జరుగుతుంది సో దాట్ అక్కడ ఎయిర్పోర్ట్ లో ఈసీఎన్ఆర్ స్టాంప్ ఉన్నప్పుడు ఇమిగ్రేషన్ అథారిటీ కూడా దే విల్ నాట్ క్రియేట్ ఎనీ ఇష్యూ ఇమీడియట్ గా ఇమిగ్రేషన్ అయిపోతుంది ఈ దొంగ సర్టిఫికెట్ ద్వారా ఎవరు ఏజ్ మ్యానిపులేట్ చేస్తారు వాళ్ళకి కూడా విదేశాల్లో ఏమైనా ప్రాబ్లం అయితే మనం చేయాల్సిన పని పెద్ద లేవు ఎందుకంటే ఈ వాళ్ళు కూడా నిందితులు అవుతారు అప్పుడు ఎందుకంటే వాళ్ళు కూడా నిందితులు వాళ్ళు ఏం మ్యానిపులేట్ చేసి వాళ్ళు స్వయంగా ఆ ఫోర్జరీ చిట్టింగ్ ఎవరు చేస్తున్నారు ఆ గ్యాంగ్ కి ఒక భాగంగా వాళ్ళతో కుమ్మకమై వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి పట్ల చేయదు ఈ ఏజ్ మ్యానిపులేషన్ చేయదు ఎవరికి ఏజ్ ఉంది ఎవరికి పాత్రత ఉంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావచ్చు ఇంకా వేరే ఏమో అక్కడ వాళ్ళకి వాళ్ళు అడుగుతున్నారు అలాంటి వ్యక్తికి ఎవరు విదేశాలకి ఈ డొమెస్టిక్ మేడ్ జాబ్ కోసం వెళ్ళచ్చు ఇంకోది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం ఈ ఇలాంటి అక్రమ రవాణా ఆపాల ఉద్దేశంతో మన ప్రభుత్వం టాంకామ్ అని టిఓఎం సిఓఎం టాంకామ్ అని తెలంగాణ
పవర్ కంపెనీ ఈ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అని ఈ కంపెనీ 2014 నుంచి 2nd June 2014 మన తెలంగాణ రాష్ట్రం అవిర్భావం అయిన అప్పటి నుంచి ఈ టౌన్కామ్ అని స్పెషల్ కంపెనీ ఈ ఓవర్సీస్ మ్యాన్ పవర్ సంబంధి స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ ఎక్కడ ఉంది అంటే మన మల్లెపల్లి ఐటీఐ దగ్గర నంపల్లి ఏరియాని విజయనగర్ కాలనీ మల్లెపల్లి ఐటీఐ దగ్గర ఈ టౌన్కామ్ ది ఆఫీస్ ఉంది. ఈ టౌన్కామ్ ఆఫీస్ లో ప్రతిరోజు ఏ దేశాలు డ్రైవర్స్ కావాలా, ఈ డొమెస్టిక్ మేట్ కావాలా, కార్పెంటర్ కావాలా, ప్లంబర్ కావాలా, ఏమేమి కావాలా వాళ్ళ దగ్గర నోటిఫికేషన్ ఉంటుంది. తర్వాత ఆ కోర్స్ లో మినిమం క్వాలిఫికేషన్ ఏం కావాలా అదే ఉంటుంది. తర్వాత వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఈ టౌన్కామ్ అనే కంపెనీ ట్రైనింగ్ కూడా ఇచ్చి అక్కడ పంపిస్తే స్పెషల్లీ జో గల్ఫ్ కంట్రీస్ కే లియే జో లోగ్ ఘర్ మే కామ్ కర్నే కే లియే జాతే హై ఖాస్కర్ మహిళాయే ఉన్కో హమారా అపీల్ హై కి ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్ ఏ జో ఆఫీస్ హై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కా వో దిల్లీ మే హై యహాన్ పే హమారే తెలంగాణ ఔర్ ఆంధ్రప్రదేశ్ కే లియే నాంపల్లీ మే గ్రోకల్ప బిల్డింగ్ కర్కే ह्यूमन राइट कमीशन ऑफिस के सामने वहां पे उनका ऑफिस है. ये प्रोटेक्टर ऑफ इमिग्रेंट ऑफिस के द्वारा कुछ एजेंट्स ट्रेवल एजेंट्स को ऑथोराइज रिक्रूटिंग एजेंट करके एक सर्टिफिकेट दिया हुआ. जब भी आप जो है गल्फ कंट्री जाना चाहते हो घर में काम करने के लिए या कोई दूसरे काम करने के लिए प्लम्बर हो कार्पेंटर हो ऑथोराइज एजेंट्स के द्वारा सिर्फ आप जाइए उस वो करने से आपको रिटर्न टिकट और इंश्योरेंस ये पक्का दोनों गारंटी रहेगी. कुछ भी अगर वहां प्रॉब्लम हो जाए तो आप वापस आ सकते हैं. आपके पास टिकट भी रहेगा और आपके पास इंश्योरेंस भी रहेगा. अगर आप अनऑथराइज एजेंट्स के जरिए अगर आप जाएंगे आप विजिट वीसा पे जाएंगे तो आपको वहां पे दिक्कत होगी. विजिट वीसा का टाइम 1 महीना होगा. वो खत्म होने के बाद फिर क्या करोगे आप? आपको वापस आने के लिए भी पैसे नहीं है आपके पास में. अगर आप इलीगल वहां पे रहोगे तो वहां के कानून जो है वो बहुत स्ट्रिक्ट कानून है. इमीडिएटली आपको जेल डाल देते. तो उससे बचने के लिए पक्का आप ऑथोराइज एजेंट के जरिए आप विदेश जा सकते हैं. और जो है और एक जो हमारे तेलंगाना गवर्नमेंट ने स्पेशली एक डिपार्टमेंट खोला यहाँ पे टॉमकॉम नाम का तेलंगाना ओवरसीज मैन पावर कंपनी करके. उनका काम ही यही है कि जो जो लोग गल्फ कंट्री जाना चाह रहे खासकर एम्प्लॉयमेंट के लिए उन लोगों को हेल्प करना. ये जो ऑफिस है टॉमकॉम का ये हमारे मल्लेपल्ली आईटीआई जो है विजयनगर कॉलोनी में वहां पे इनका ऑफिस है. जो जो कंट्री में उनको प्लम्बर चाहिए, कार्पेंटर चाहिए, डोमेस्टिक मेड चाहिए उसके बारे में ये लोग नोटिफिकेशन इश्यू करते हैं अपने वेबसाइट के जरिए. वो वेबसाइट आप देख लीजिए और आप ये टॉमकॉम को अप्लाई कीजिए. टॉमकॉम आपको फॉरेन जाने के लिए पक्का हेल्प करेगा. आप टॉमकॉम के जरिए जब फॉरेन जाएंगे तो आपको इंश्योरेंस मिलेगा, आपको रिटर्न टिकट भी पक्का गारंटेड मिलेगा. कोई भी अगर दिक्कत हो फॉरेन कंट्री में आप जो है उस परिस्थिति में अपने कंट्री अपने मुल्क वापस आ सकते हो. अगर आप बोगस एजेंट के जरिए गए वहां पे तो आपको मालूम है कि बहुत सारे लोग आज भी वहां पे सफर हो रहे हैं. इसको अवॉइड करने के लिए पक्का आप टॉमकॉम की मदद लीजिए. उसके साथ साथ जो ऑथराइज एजेंट्स है खाली उनके जरिए आप जाइए. अनऑथराइज रिक्रूटिंग एजेंट से आप दूर रहिए. अनऑथराइज रिक्रूट एजेंट अगर आपके साथ में कुछ धोखाधड़ी कर रहे हैं, आपको अगर फंसा रहे हैं, तो जरूर आप हमारे 100 नंबर पे या हमारा व्हाट्सएप कंट्रोल नंबर 9490617111 इस नंबर पे समाचार दीजिए. थैंक यू.